Hello friends, welcome to our channel 4J Education, free and quality education for all. We like saying that government job and then my 4J Education YouTube channel and subscribe to this channel. And bell icon click on the bell icon. Video la manam SSS EHSL 1st July 2019, second shift question and answer. This is RRB NTPC Group D, Rastanavar Kichala, Baga of Paper. This is CHSL 2019 kosam last 6 months current affairs. మీరు ఇంపార్టెంట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ బిట్స్లో నుంచి ఒకటి రెండు క్వశ్చన్స్ అనేవి మనకి ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు, అదేవిధంగా సెకండ్ షిఫ్ట్లో కూడా అడగడం జరిగింది అనమాట. వాటితో పాటు మేము ఫోక్ డాన్సెస్, ఫేమస్ టెంపుల్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్ మరియు కొన్ని స్ట్రాటజీకే మీద వీడియో చేయడం జరిగింది. వాటితో పాటు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మోడల్ పేపర్స్ మీద కూడా వీడియో చేయడం అనేది జరిగింది అనమాట. ఆ వీడియోస్ మీరు చూడండి, అవి మీకు ఎంత బాగా ఉపయోగపడుతుంటాయి. ఇక ఈరోజు ఎస్ఎస్సిహెచ్ఎస్ఎల్ 1st July 2019 సెకండ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ డిఎంకే పార్టీ, డిఎంకే పార్టీ యొక్క ఎలక్షన్ సింబల్ ఏంటని అడిగారు, డిఎంకే పార్టీ యొక్క చిహ్నం ఏమిటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రైజింగ్ సన్, ఉదయించే సూర్యుడు అనమాట. డిఎంకే పార్టీ యొక్క ఎలక్షన్ సింబల్ వచ్చేసరికి ఉదయించే సూర్యుడు. అదేవిధంగా అన్న డిఎంకే యొక్క సింబల్ వచ్చేసరికి ఏంటి అంటే రెండు ఆకులు, గుర్తుపెట్టుకోండి. డిఎంకేకి వచ్చేసరికి రైజింగ్ సన్, అదేవిధంగా అన్నా డిఎంకే వచ్చేసరికి రెండు ఆకులు. విచ్ స్టేట్ ఈజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇన్ లోకాయుక్త, భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తను ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏది, భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకాయుక్తను ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏదని అడిగారు. లోకాయుక్తను మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది, ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. దేశానికి వచ్చేసరికి లోక్పాల్, అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చేసరికి లోకాయుక్త. లోకాయుక్తను మహారాష్ట్ర గవర్నమెంట్ 1973లో ప్రవేశపెట్టింది. ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే 1973లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇక కొత్తగా నాగాలాండ్ రాష్ట్రానికి లోకాయుక్తగా ఉమేష్ చంద్ర నియమితులయ్యారు. ఇక నెక్స్ట్ ఈ మధ్యన కొత్తగా లోకాయుక్త ఏ రాష్ట్రం నియమితులయ్యారంటే నాగాలాండ్కి నియమితులయ్యారు, ఆయన పేరు వచ్చేసరికి ఉమేష్ చంద్ర, గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి లోక్పాల్ ఎవరు అంటే మొట్టమొదటి లోక్పాల్ ఎవరంటే పీసీ ఘోష్. ఇది ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం ఏది, వాట్ ఈస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఫోక్ డాన్స్ అనేవి ఎస్ఎస్సిహెచ్ఎస్ఎల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ షిఫ్ట్లో అడిగారు, సెకండ్ షిఫ్ట్లో అడిగారు, తర్వాత కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. మేము ఫోక్ డాన్స్ మీద వీడియో చేసాము, ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మీకు క్లారిటీగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఫోక్ డాన్స్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లవణి. మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం వచ్చేసరికి ఏంటంటే లవణి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇస్ లొకేటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇస్ లొకేటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడ ఉందని అడిగారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్రలో ముంబై ఉంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ అజిత్ కుమార్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1954లో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ డైరెక్టర్ ఎవరంటే అజిత్ కుమార్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, గుర్తుపెట్టుకోండి. హూ వాన్ 2019 ప్రత్యేకర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్, హూ వాన్ 2019 ప్రత్యేకర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్. ప్రత్యేకర్ ప్రైజ్ అనేది ఎట్లా ఇవ్వడం జరుగుతుంది అంటే ఆర్కిటెక్చర్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీంట్లో 2019లో ఎవరు గెలుపొందారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జపాన్కి చెందిన అటారా ఇసోజాకి, అటారా ఇసోజాకి 2019 ప్రత్యేక ప్రైజ్ అనేది గెలుపొందడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు సౌదీ అరేబియా, హూ హ్యాస్ టు అపాయింటెడ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు సౌదీ అరేబియా, సౌదీ అరేబియాకు భారతదేశ రాయబారిగా ఎవరు నియమింపబడ్డారు, సౌదీ అరేబియాకు భారత రాయబారిగా ఎవరు నియమింపబడ్డారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆసిఫ్ సయ్యద్. సౌదీ అరేబియాకు భారత రాయబారిగా ఎవరు నియమబడ్డారంటే ఆసిఫ్ సయ్యద్. సౌదీ అరేబియాకు భారత రాయబారిగా ఎవరు నియమబడ్డారంటే ఆసిఫ్ సయ్యద్. పి ఇనియన్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్, పి ఇనియన్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారు. పి ఇనియన్ ఏ క్రీడకు చెందినవాడు, పి ఇనియన్ ఏ క్రీడకు చెందినవాడు అని అడిగారు అన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి చెస్. పి ఇనియన్ ఇండియా నుంచి 61వ గ్రాండ్ మాస్టర్గా ఎన్నుకోవడం జరిగిందన్నమాట. పి ఇనియన్ వచ్చేసరికి ఇండియా నుంచి 61వ గ్రాండ్ మాస్టర్గా అవ్వడం జరిగింది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరిన్ని నోటిఫికేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఫస్ట్ షిఫ్ట్లో మూడవ పానిపట్ యుద్ధం కూడా జరిగారు. ఈ సెకండ్ షిఫ్ట్లోకి వచ్చేసరికి ఒకటవ పానిపట్ యుద్ధం కూడా జరిగారు. ఒకటవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1526లో జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్, అదేవిధంగా లోడి కింగ్డమ్ మధ్య జరిగింది. మొదటి పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే బాబర్ అండ్ లోడి కింగ్డమ్ మధ్య జరిగింది. మొత్తం ఒకసారి పానిపట్ యుద్ధాలు ఎప్పుడు జరిగాయి, ఎవరెవరి మధ్య జరిగాయి కూడా చూద్దాము. ఇక రెండవ పానిపట్ యుద్ధం వచ్చేసరికి 1856లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే హేము మరియు అక్బర్ మధ్య జరిగింది. రెండవ పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1856లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే హేము మరియు అక్బర్ మధ్య జరిగింది. ఇక మూడవ పానిపట్ యుద్ధం వచ్చేసరికి 1761లో జరిగింది. ఇది ఎవరెవరి మధ్య జరిగిందంటే మరాఠాస్కు మరియు ఆఫ్ఘనిస్తాన్ రాజైన అహ్మద్ షా అజాయల మధ్య జరిగింది. మూడవ పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే మరాఠాలకు మరియు ఆఫ్ఘనిస్తాన్ రాజైన అహ్మద్ షా ఆదాల మధ్య జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1761లో జరిగింది. విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ టు బి ద వెన్యూ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మ్యూజిక్ మ్యూజియం? భారతదేశంలో ఏ నగరం అనేది భారతదేశం మొదటి మ్యూజిక్ మ్యూజియానికి ఆతిథ్యం ఇచ్చిందని అడిగారు. భారతదేశంలో ఏ నగరం అనేది భారతదేశం మొదటి మ్యూజిక్ మ్యూజియానికి ఆతిథ్యం ఇచ్చిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి తిరువాయూర్. తమిళనాడులోని తిరువాయూర్ నగరం అనేది భారతదేశపు మొదటి మ్యూజిక్ మ్యూజియానికి ఆతిథ్యం ఇచ్చింది. తిరువాయూర్ దేనికి ఫేమస్ అంటే త్యాగరాయన యొక్క జన్మస్థలం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దిబ్రు సైకోవా బయోస్ఫియర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? దిబ్రు సికోవా బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి అస్సాం. మేము బయోస్ఫియర్ రిజర్వ్స్ మీద కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, అవి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆర్టికల్ ఇస్ నోన్ ఆస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అనేది భారత రాజ్యాంగం యొక్క హార్ట్ అండ్ సోల్ అని బిఆర్ అంబేద్కర్ చెప్పారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం యొక్క గుండకాయ మరియు ఆత్మగా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ హ్యాజ్ వాన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇన్ ఏ లీడింగ్ రోల్ మేల్ ఎట్ 2019 ఫిలింఫేర్ అవార్డ్స్? 2019 ఫిలింఫేర్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ ఎవరికి రావడం జరిగిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రణబీర్ కపూర్కి 2019 బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డ్ అనేది రావడం జరిగింది. 2019లో బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డు ఎవరికి వచ్చిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రణబీర్ కపూర్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చాలా సింపుల్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కె చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే కె చంద్రశేఖర్ రావు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ వాన్ ద కృషి కర్మాన్ అవార్డ్ ఇన్ రైస్ కేటగిరీ? రైస్ కేటగిరీలో ఏ రాష్ట్రం అనేది కృషి కర్మాన్ అవార్డుని గెలుపొందని అడిగారు. రైస్ కేటగిరీలో ఏ స్టేట్ అన్నది కృషి కర్మాన్ అవార్డుని గెలుపొందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జార్ఖండ్. ఈ బిట్ కూడా మేము కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్లో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన మరికిన్ని క్వశ్చన్స్ అనేవి మీకు తెలియడం జరుగుతుంది అన్నమాట. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఇస్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ డేట్ ఇన్ ఎవ్రీ ఇయర్? ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అడిగారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి డిసెంబర్ 10. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని డిసెంబర్ 10 జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి హూ హ్యాస్ వాన్ ద టైటిల్ ఆఫ్ మిస్ వరల్డ్ 2018? 2018 మిస్ వరల్డ్ టైటిల్ని ఎవరు గెలుపొందారని అడిగారు. 2018 మిస్ వరల్డ్ టైటిల్ని ఎవరు గెలుపొందారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి వెనీసా పోన్స్. మెక్సికా చెందిన వెనీసా పోన్స్ 2018 మిస్ వరల్డ్ టైటిల్ని గెలుపొందడం జరిగింది. మేము SSCHSL కోసం లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిడ్ చేయడం జరిగింది. వాటితో పాటు ఫోక్ డ్యాన్సెస్, ఫేమస్ టెంపుల్స్ మరియు కొన్ని రకాల స్టాటిక్ జీకేస్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటితో పాటు కామెంట్ బాక్స్లో కూడా చేయడం జరుగుతుంది. మరియు ఆర్ఆర్బి NTPC కోసం మేము మోడల్ పేపర్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ మోడల్ పేపర్స్ యొక్క లింక్ను కూడా కింద డిస్క్రిప్షన్లో వేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఆర్ఆర్బి NTPCకి ప్రిపేర్ అవుతుంటే ఆ మోడల్ పేపర్స్ చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని
క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.